5th జనవరి ఈవినింగ్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో కిడ్నాపింగ్ కేసు సందర్భంలో కొన్ని న్యూ డెవలప్మెంట్స్ వచ్చింది. ఒరిజినల్లీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం 10 to 15 మెంబర్స్ ద్వారా ఈ ఆఫెన్స్ జరిగింది. బట్ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఎక్స్ట్రా నేమ్స్ కూడా వచ్చింది, ఎక్స్ట్రా ఫ్యాక్ట్స్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఒక పులీస్ యూనిఫామ్, ఖాకీ కలర్ యూనిఫామ్ కూడా యూజ్ చేశారు ఆఫెండర్స్. కృష్ణా రెసిడెన్సీ మనోవికాస్ నగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ విచ్ నవీన్ కుమార్, సునీల్ కుమార్ అండ్ ప్రవీణ్ కుమార్కి కిడ్నాపింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్లో క్రైమ్ నంబర్ 6/20/21 అండర్ సెక్షన్ 419/341/342/452/506/365 రెడ్ విత్ 149 ఐపీసీ ఆఫ్ పోలీస్ స్టేషన్ బోయిన్పల్లి, ఈ సందర్భంలో ఆల్రెడీ మీ అందరికీ లాస్ట్ ప్రెస్ మీట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ నౌ ఇప్పటివరకు ఆల్రెడీ లాస్ట్ టైం శ్రీమతి భూమా అఖిల ప్రియా గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చాము, దట్ షీ ఈజ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ అండ్ ప్రైమ్ కాన్స్పిరేటర్. పోలీస్ కస్టడీలో ఇంట్రోగేషన్ కూడా జరిగింది. అండ్ ఈ క్వశ్చనింగ్లో ఇంట్రోగేషన్ తర్వాత బేస్డ్ ఆన్ హర్ కన్ఫెషన్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ కూడా బయటికి వచ్చింది. తర్వాత పర్సన్స్ అదర్ అకాంప్లిసెస్కి పేరు, అడ్రస్, ఎవరికి ఏం రోల్ ఉంది ఇది కూడా బయటికి వచ్చింది. ఇదే విధంగా ఎన్ మల్లికార్జున్ రెడ్డి గురించి బేస్డ్ ఆన్ హిస్ కన్ఫెషన్ నంబర్ ప్లేట్స్కి సీజర్ జరిగింది, బోత్ 4-వీలర్స్ అండ్ 2-వీలర్స్. తర్వాత అతనికి రోల్ ఫేక్ ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రొక్యూర్మెంట్లో కూడా ఉంది. ఇదే విధంగా బోయా సంపత్, అతనికి ఇన్వాల్వ్మెంట్ అంటే రెకీ, ది ఎంటైర్ ఆపరేషన్ ముందు ఒక రెకీ జరిగింది. ఈ రెకీలో బోయా సంపత్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఫ్రమ్ హిస్ కన్ఫెషన్ సిబిఆర్ బైక్, తర్వాత సెల్ ఫోన్కి సీజర్ జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ తర్వాత రికవరీ అండ్ రికవరీలో సెల్ ఫోన్కి అనాలిసిస్, ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది ఎంటైర్ కేసులో. బాలా చెన్నయ్య కూడా రెకీలో పార్టిసిపేట్ చేశారు అండ్ ఫ్రమ్ హిమ్ ఆల్సో సెల్ ఫోన్ వాజ్ రికవర్డ్. నా ఈరోజు కొత్త డెవలప్మెంట్ అంటే 15 new arrests are made, 15 persons. ఇదిలో ఇంపార్టెంట్ నేమ్స్ మాదాలా సిద్ధార్థ్, ఏజ్ 29, ఒక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు అండ్ హీ హ్యాడ్ అరేంజ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 20 persons అండ్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆపరేషన్. అతను ఒక క్లోజ్ అకాంప్లిష్ ఉన్నారు, మాదాలా సీను ఏరియస్ ఏలియస్ గుంటూరు సీను, అండ్ సీజర్ మేడ్ ఫ్రమ్ దెమ్ స్విఫ్ట్ డిజైర్ కార్ బేరింగ్ నంబర్ AP07ED0875, తర్వాత ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ విచ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద క్రైమ్. తర్వాత భుజగని దేవ్ ప్రసాద్, ఏజ్ 24, అతను డ్రైవ్ చేశారు ఈ బండి, స్విఫ్ట్ డిజైర్ బండి విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద క్రైమ్. అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక ఇనోవా కార్కి కూడా రికవరీ జరిగింది, కార్ నంబర్ 2804. తర్వాత మొగలి భాను, ఏజ్ 25 ఇయర్స్, అతను ఒక టెంపరీ సెల్ ఫోన్ క్యారీ చేశారు విచ్ వాజ్ పర్చేస్ జస్ట్ సమ్ టైమ్స్ ఎగో, అండ్ బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ఒక స్కార్పియో వెహికల్ నంబర్ 1088కి రికవరీ జరిగింది. ఇదే విధంగా రాగులు అంజయ్య సేమ్, రవిచంద్ర కూడా సేమ్ రోల్ ఉంది, ఒక రాజా ఎలియస్ చంటీకి కూడా సేమ్ రోల్ ఉంది.
అండ్ బనోజ్ సాయి కూడా సేమ్ రోల్ ఉంది అండ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ కూడా సెల్ ఫోన్కి రికవరీ జరిగింది. దేవర్కొండ కృష్ణ వంశీ అతను ఒక కానిస్టేబుల్ లాగే యాక్ట్ చేసి క్రియేటెడ్ ఫియర్ ఇన్ ది మైండ్ ఆఫ్ విక్టిమ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఒఫెన్స్. తర్వాత దేవర్కొండ కృష్ణ హీ అకాంపనీడ్ ది అక్యూజ్డ్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్రైమ్. దేవర్కొండ నాగరాజు కూడా సేమ్. బొజగని సాయి కూడా సేమ్ వర్క్ చేశారు. కందుల శివప్రసాద్ అతను కూడా యాక్టెడ్ యాజ్ కానిస్టేబుల్ బై వేరింగ్ యూనిఫామ్. మీసల సీను అతను కూడా క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఒక ప్రకాష్ అండ్ ఒక షేక్ దావుద్. ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ అరెస్టెడ్ బై ద జాయింట్ ఆపరేషన్ ఆఫ్ నార్త్ జోన్ తర్వాత టాస్క్ ఫోర్స్. సో ఈ న్యూ ఎవిడెన్స్ గురించి నేను డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు బ్రీఫ్లో చెప్తారు కల్మేశ్వర్.